RRR ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి పేరు ప్రపంచమంతా పాకింది. పలు దేశాల్లో RRR సినిమాతో రాజమౌళికి కూడా భారీగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక జపాన్లో అయితే తెలుగు సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలను ఇక్కడి ఫ్యాన్స్ ట్రీట్ చేసినట్టే గ్రాండ్గా ట్రీట్ చేస్తున్నారు జపాన్లో. తాజాగా RRR సినిమా జపాన్లో రీరిలీజ్ అవడంతో రాజమౌళి అక్కడికి వెళ్లారు. రాజమౌళికి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎంతోమంది అభిమానులు రాజమౌళిని కలవడానికి వచ్చారు. అక్కడి అభిమానులు రాజమౌళికి చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీనిపై రాజమౌళి RRR యూనిట్ కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక రీరిలీజ్లో అది కూడా జపాన్లో RRR థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. సినిమా అనంతరం రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి కూడా మాట్లాడారు. రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ వరల్డ్ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా జపాన్లో రాజమౌళి మాట్లాడుతూ, నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ కంప్లీట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా కాస్టింగ్ ఎవరిని ఫైనల్ చేయలేదు, ఒక మెయిన్ హీరో తప్ప. అతని పేరు మహేష్ బాబు, చాలా అందంగా ఉంటాడు, తెలుగు యాక్టర్, మీకు కూడా తెలిసే ఉంటుంది, త్వరలోనే సినిమా మొదలవ్వనుంది, సినిమా రిలీజ్ టైంకి అతన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను అనన్నారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్గా మారాయి.